బీజేపీతో విడిపోతే ఎవరికి నష్టం, టీడీపీకా లేక బీజేపీకా? దేశంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మోదీ అధికారం చేపట్టిన నాటి నుండి దేశంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ పూర్తి మెజారిటీతో కేంద్రంలో చక్రం తిప్పుతోంది. సొంత బలం ఉండడంతో బీజేపీ అనుకున్న పని సులువుగా చేసి పడేస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలను తేలికగా తీసుకున్న మోదీ ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ముందుకు వెళుతోంది. తమకు కావలసిన సీట్లను సొంతంగా సంపాదించుకున్న బీజేపీ ప్రస్తుతం తనకు మద్దతుగా ఉన్న పార్టీలను లెక్క చేయడం లేదు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో శివసేన చెప్పిన మాట వినకుండా, వారు అడిగిన పదవులు ఇవ్వకుండా దూరం పెట్టిన బీజేపీ ఇప్పుడు టీడీపీని కూడా అలానే చేసింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం, పోలవరంపై ప్రస్తావించకపోవడం, అదేవిధంగా ప్యాకేజ్, రాజధాని నిర్మాణం వంటి విషయాలపై కేంద్రం మాట మాత్రానికైనా చెప్పకపోవడంతో టీడీపీ నాయకులు కేంద్రంపై గురువుగా ఉన్నారు. ఎన్డీఏ నుండి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తప్పుకోవడం వలన టీడీపీకి కలిసి వస్తుందా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుండి విడిపోయినా ఆ కూటమికి వచ్చే నష్టం ఏమీ లేదు అన్న విషయం బీజేపీ నాయకులకు అర్థమైంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే కూటమి నుండి పక్కకు జరిగి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది. దీనికి అనుగుణంగానే చంద్రబాబు బీజేపీపై అసంతృప్తిగా ఉన్న నాయకులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకి ఫోన్ చేసి మాట్లాడిన ఆయన, థాక్రే ఓకే అంటే ఎన్డీఏ కూటమి నుండి తప్పుకొని థర్డ్ ఫ్రంట్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. వీరి ఫ్రంట్లో చేరడానికి ప్రాంతీయ పార్టీలు చేయాలనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాయావతి, తమిళనాడులో ఉన్న రెండు పార్టీలలో ఏదో ఒకటి మూడో కూటమికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇక కేరళ కూడా వీరితోనే నడిచే అవకాశం లేకపోలేదు. ఇదంతా పక్కన పెడితే ఎన్డీఏ నుండి టీడీపీ తప్పుకోవడం వలన ఎవరికి నష్టం జరుగుతుందనే దాని మీద మాట్లాడుకుందాం. బీజేపీ పార్టీ ఏపీలో అంత బలంగా లేదు. సొంతంగా ఎమ్మెల్యేలు గెలవాలంటే కష్టమే. ఒకటి రెండు మినహా ఎక్కువ సీట్లు సాధించే సత్తా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లేదు. పార్టీ పుట్టిన నాటి నుండి నాయకులు ఉన్నప్పటికీ కార్యకర్తలను తయారు చేయలేకపోయారు. తమకంటూ ఒక ఓటు బ్యాంకును క్రియేట్ చేయలేకపోయారు ఇక్కడి నాయకులు. ఇంత వీక్గా ఉన్నా బీజేపీ టీడీపీ కలిస్తే ఆ మజానే వేరు అన్నట్లు ఉంటుంది. ఇక బీజేపీ టీడీపీ బంధం విడిపోతే నష్టం వాటిల్లేదు టీడీపీకే. ఎందుకంటే వీరి మైత్రికి బ్రేక్ పడగానే బీజేపీ చెంతకు చేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జగన్ వీరి మధ్య బంధం బ్రేక్ అయితే బీజేపీతో చేతులు కలపడానికి ముందుకు వస్తారు. ఇలా జరిగితే టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పడినా కేంద్రంలో అధికారం చేపట్టని సీట్లు సాధిస్తోంది అనే నమ్మకం లేదు. ప్రస్తుతం దేశం మొత్తం మోదీయా మ్యానియే నడుస్తోంది. ఈ సమయంలో ఎవరు మోదీకి ఎదురొచ్చినా ప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిందే అని మోదీని వ్యతిరేకించే వ్యక్తులే అంటున్నారు. అయితే రాజకీయ విషయంలో చంద్రబాబును తక్కువ అంచనా వేయడం చాలా పొరపాటు. ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి బాసడుగా నిలబడి వాజ్పేయి లాంటి వ్యక్తిని ప్రధాని పదవిలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పుడు ఉన్న వ్యక్తులు ఇప్పుడు చాలామంది లేరు. ఇక బీజేపీతో విడిపోవడం వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందనే చెప్పొచ్చు.